అటు మహానేత వైఎస్ఆర్ జ్ఞాపకాలతో వైఎస్ విజయమ్మ కంటతడి పెట్టారు. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మినీ ప్లీనరీలో అందరి హృదయాలు బరువెక్కాయి, కళ్లు చెమర్చాయి. పొంగుకొస్తున్న కొన్నంత దుఃఖాన్ని దిగమింగుతూ విజయమ్మ తన ప్రసంగాన్ని కొనసాగించారు. మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయ సాధన కోసం ఏర్పాటైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన నేతలంతా వైఎస్ జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. దీంతో సమావేశం జరుగుతున్న వేదికంతా భారంగా మారింది. ఇది మన ఏ ఒక్కరు గెలుపు కూడా కాదు, పూర్తిగా ఏ ఓటర్ వెళ్ళిన ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తే జగన్ బాబుకు ఓటేస్తాం, లేదా విజయమ్మ గారికి ఓటేస్తాం. ఇదే తప్పితే రెండో మాటలు అసలు క్యాండిడేట్ ఎవరు ఏమిటి అన్నది నాకైతే చాలా చోట్ల అది ప్రశ్నే రాలేదు. మనం మరొక ఊపిరిగా తీసుకుని ప్రజా సమస్యలు పోరాటంలో, సంక్షేమ కార్యక్రమాల పోరాటంలో ముందుకు వెళ్లాల్సిందిగా విజయమ్మ గారి తరపున తెలియపరుస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చిన విజయమ్మ గారికి నా హృదయపూర్వక స్వాగతం మీ అందరి తరపున తెలియపరుస్తూ. వైఎస్ ను తలుచుకుని విజయమ్మ కన్నీరు పెట్టారు. చెమ్మగిలిన కళ్లతో ఉన్న విజయమ్మను చూసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల మనసులు కూడా భారంగా మారాయి. తమ కుటుంబాన్ని నమ్ముకున్న ప్రజల కోసం బాధ్యతలు నిర్వహించేందుకు విజయమ్మ గుండె దిటవు చేసుకుని అధ్యక్షోపన్యాసం చేశారు. మరి ఈ రోజు నేను మహానాయకుడి భార్యగా, మరి జగన్ బాబు తల్లిగా, వైఎస్ వారసత్వం దానికోసం నేను ఇవాళ మీ ముందుండి తాత్కాలిక బాధ్యతలు, జగన్ బాబు వచ్చేంత వరకు నేను మీ అందరి పక్షంగా కూడా అన్ని సమస్యల్లోనూ అన్ని దానిలలోనూ ఉండటానికి ముందుకు రావటం జరిగింది. ఈరోజు మరి ఈరోజు అంటే మరి ఎందుకు ఈ కుటుంబానికి ఈ పరిస్థితి వచ్చింది అని ఒకసారి ఆలోచన చేస్తే, మా రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చేసిన తప్పేంటో అర్థం కాలేదు. ఈ సందర్భంగా విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న నేతలంతా ఎవరికి వారు వైఎస్ తో తమకున్న అనుబంధాన్ని తలుచుకుని భావోద్వేగంతో కదిలిపోయారు. మనసున్న మహారాజును మనస్ఫూర్తిగా తలుచుకుని ఆయన స్ఫూర్తిని కొనసాగించడమే పార్టీ విస్తృత స్థాయి సమావేశం లక్ష్యం. కావాలని చేస్తా ఉన్నారని చెప్పేది మాత్రం అర్థమవుతుంది మనకు మొదటి రోజు నుంచి కూడా. మరి రాజశేఖర రెడ్డి